బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసైన్డ్ భూముల స్కామ్ లో సిఐడి చార్జ్షీట్ దాఖలు చేసింది. 4,400 కోట్ల రూపాయల విలువైన అసైన్డ్ భూముల స్కామ్ జరిగినట్టు సిఐడి నిర్ధారించింది. మందడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయునిపాలెంతో పాటు ఇతర గ్రామాల్లో కూడా స్కామ్ జరిగినట్టు వెల్లడైంది. ఏజీ న్యాయ సలహా ఇచ్చినా ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘించారని సిఐడి పేర్కొంది. మంగళగిరి తదితర సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల అధికారులపైన కూడా ఒత్తిడి తీసుకొచ్చారని సిఐడి అభియోగాలు మోపింది. కేసులో ప్రధాన ముద్దాయిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అసైన్డ్ భూముల స్కామ్ కు సంబంధించి సిఐడి చార్జ్షీట్ దాఖలు చేసింది. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. 4,400 కోట్ల రూపాయల విలువైన అసైన్డ్ భూముల స్కామ్ జరిగినట్టు సిఐడి నిర్ధారించింది. మందడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయునిపాలెంతో పాటు మరికొన్ని గ్రామాల్లో కూడా ఈ స్కామ్ జరిగినట్టు వెల్లడించింది. ఏజీ న్యాయ సలహా ఇచ్చినా ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘించారని సిఐడి తన చార్జ్షీట్లో పేర్కొంది. మంగళగిరి తదితర సబ్ రిజిస్ట్రార్ అధికారులపైన కూడా ఒత్తిడి తీసుకొచ్చారని సిఐడి అభియోగాలు మోపుతోంది. కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు.